హిజ్ ఏజ్ గ్రూప్ ఇస్ ఫ్రమ్ 20 to 30. సో ఈ వయసులో ఆయన ఎలాంటి స్వభావంతో ఉండేవాడు, ఎలాంటి ఒక క్యారెక్టర్ నాకు తెలియదు. సో అలాంటి అంశాలన్నీ నాకు బాబాయ్ ఆయన, ఎందుకంటే బ్రదర్ గా ఆయనే తోడుగా ఉండేవారు. మీ బాబాయ్ గారు ప్రొడ్యూసర్ గా కంటే దర్శకుడిగా మీ అందరికీ కూడా ఎలా చేయాలని దగ్గరుండి చేయించారని మీరు చెప్తూ వచ్చారు, సో దాని గురించి చెప్పండి సార్. అసలు ఇంకా బాబాయ్ అందరండి, మేడ్ ఎవ్రీ వన్ కంఫర్టబుల్. అసలు లిటరలీ కృష్ణ గారి సగం భారాన్ని ఆయన తగ్గించి హీ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. ప్రతి ఆర్టిస్ట్కి ఒక పాత్రలో, సపోజ్ నార్త్ ఇండియా నుంచి ఒక ఆయన తీసుకున్న నాదండ్ల భాస్కర్ రావు గారు పాత్ర చేసినప్పుడు ఆయన మోడలేషన్ ఎలా ఉండాలి, బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్, హీ హెస్ బీన్ హీ సీన్ ఎవ్రీ వన్ త్రూ అవుట్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ టు డూ ఇట్ బికాస్ బాబాయ్ వాస్ దేర్, హీ వాస్ టెలింగ్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డీటెయిల్స్. సో ఇట్ వాస్ వెరీ గుడ్. సో వన్స్ అగైన్ ముందుగానే మీకు ఈ చిత్రానికి కంగ్రాచ్యులేషన్స్ మేము చెప్పేస్తున్నాం సార్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్. ఓకే సార్, సో విన్నాం కదా ఎంతో అద్భుతంగా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాము. అయితే బాబాయ్ గారు దగ్గరుండి ప్రొడక్షన్ మాత్రమే కాదు దర్శకత్వం కూడా వహించి 23 నుంచి 30 ఏళ్ళ వరకు మనకి హరికృష్ణ గారు ఎలా ఉంటారనేది చాలా మందికి తెలియదు. అటు వ్యక్తిగతంగా ఇటు రాజకీయ పరంగా అటు చిత్రాలలో ఈ చిత్రంలో ఎలా కనిపించబోతున్నారు అనేది కళ్యాణ్ రామ్ గారు పోషించబోతున్నారు. అటు నందమూరి తారక రామారావు గారి క్యారెక్టర్ బాలకృష్ణ గారు ఆయన కొడుకు పోషిస్తుంటే, ఇటు ఈయన కొడుకు అయినటువంటి హరికృష్ణ గారి కొడుకు అయినటువంటి కళ్యాణ్ రామ్ గారు ఈ పాత్రలో మనకు కనిపించబోతున్నారు. ఇది నిజంగా సౌత్ ఇండియాలోనే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశు పరమేష్, బెంగళూరు, ఎన్టీవీ.